हेलो फ्रेंड्स, वेलकम टू अनुषा किचन। ई रोज नेनु चेयबोये रेसीपी वेज दम बिर्यानी। इदि चेसुकोवडम चाला ईजीगा उंटुंदंडी, प्रासेस कूडा चाला ईजीगा उंटुंदी। नेनु चेप्पिन कोलतलतो तयारु चेसुकुंटे मीकु बयटकोन टेस्ट कंटे सूपर वस्तुंदंडी। इप्पुडु एला तयारु चेसुकोवालो चूद्दामा। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకోండి। ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా తెల్లకాగనివ్వాలండి। ఇలా కాగిన తర్వాత ఇందులో 1 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి, అలానే 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 10 నుంచి 15 క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి। క్యాలీఫ్లవర్ కొంచెం చిన్నగా ఉండకూడదండి, పెద్ద సైజ్ లోని తీసుకోండి। इप्पुडु वीटिनी 70% उडकनी इवालंडी। इप्पुडु 70% उडिकिन तर्वात वीटिनी सेपरेट गा बौल लो तीसुकोनी वेंटने वाटर पोसुकोवालंडी। ई विधंगा वाटर पोसुकोवडं वलन मल्ला उडकुंडा उंटायि। इप्पुडु वीटिनी वाटर मोत्तं जल्लिंचेसुकोनी ओक मंदपाटि पैन लो वेसुकुंदामंडी। इंदुलो 1 टेबुल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, 1/2 टेबल स्पून गरम मसाला, 1 टेबल स्पून धनिया पड़ी, 1 टेबल स्पून वेयించుకున్న జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలానే కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలకలు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం। ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి। అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 స్పైసెస్ కొంచెం తక్కువ వేస్తున్నానండి। మీరు కొంచెం ఎక్కువ తిన మసాలా ఎక్కువ తింటారా అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు। అలా అన్నీ వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి। ఈ విధంగా ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి। స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 లీటర్స్ వాటర్ పోసుకుందాం। ఇందులోనే బిర్యానీ దినుసులను వేసుకుందామండి। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం, అలానే కొద్దిగా నిమ్మరసం వేసుకుందామండి। నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది బాగా తెల్లగా వస్తుంది। అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను। నీళ్ళని బాగా మరిగించుకోవాలండి। ఈ విధంగా మరిగిన తర్వాత 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి। నేను 1/2 కప్పు కొలత తీసుకున్నానండి బాస్మతి రైస్। రైస్ ని ఎక్కువగా నాననివ్వకూడదండి, 1 గంట పాటు నానిస్తే సరిపోతుందండి। ఇప్పుడు ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత దీనిని 70% ఉడికించుకోవాలి। 70% అంటే మనకు మెతుకు పట్టుకొని చూస్తే కొంచెం పలుగ్గా ఉంటే సరిపోతుందండి, చూసారు కదా ఈ విధంగా సరిపోతుంది। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమములో ఒక లేయర్ గా వేసుకుందామండి। ఫస్ట్ లేయర్ అసరికి మనకు 70% ఉడికితే సరిపోతుంది, అలానే సెకండ్ లేయర్ అసరికి 85% ఉడికించుకుందామండి। 85% అంటే ఒక 5 నిమిషస్ ఉడితే సరిపోతుందండి। ఇప్పుడు ఇది 85% ఉడికింది, దీన్ని ఇంకొక లేయర్ గా వేసుకుందాం। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో 50 ml వాటర్ పోసుకుందామండి। నేను రైస్ ఉడికించిన వాటర్ ని పోసుకున్నాను। ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి, అలానే 2 టేబుల్ స్పూన్ల రిఫైండ్ ఆయిల్, కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి, అలానే వేయించుకున్న ఆనియన్స్ ని వేసుకుందాం, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి। ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే కొంచెం పాలల్లో కుంకుమ పువ్వును కలుపుకొని వేసుకోవచ్చుండి। ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్ తో కవర్ చేద్దాం। ఇలా టిష్యూ పేపర్ తో కవర్ చేయడం వల్ల దమ్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుందండి। మీరు కావాలంటే మూత చుట్టూరు గోధుమ పిండి అయినా కలుపుకొని పెట్టుకోవచ్చు।
ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ చల్లుకొని మూత పెట్టుకొని దీనిని 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని 15 నిమిషాల పాటు మూత తీయకుండా ఉంచాలండి 15 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాం టిష్యూ పేపర్స్ అన్ని తీసేసుకుందామండి రైస్ మనకు పర్ఫెక్ట్ గా ఉడికిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో